ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాక్స్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాపర్టీస్ చాక్లెట్ వ్యాక్స్ శాన్ఫీ బ్రైటనింగ్ వైట్ చాక్లెట్ వ్యాక్స్ ఇది పర్సనల్గా నా ఫేవరెట్ వ్యాక్స్ ఇది ఇంతకుముందు ఇంకొకటి యూజ్ చేశాను కానీ అంత నచ్చలేదు వ్యాక్స్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ ఫెయిర్గా కనిపిస్తాయి ట్యాన్ ఏమైనా ఉంటే పోతుంది అండ్ డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి మాక్సిమం ఎక్కువ ఇంట్లోనే నేను వ్యాక్స్ చేసేసుకుంటాను పార్లర్కి చాలా తక్కువ వ్యాక్స్ చేసే ముందు మన హ్యాండ్స్ నీట్గా ఉంచుకోవాలి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే హెయిర్ అనేది సరిగ్గా రాదు ఒకవేళ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సోప్తో వాష్ చేసుకుని డ్రై చేసుకోవాలి పౌడర్ అప్లై చేసుకుని వ్యాక్స్ చేసుకుంటే హెయిర్ అనేది నీట్గా వచ్చేస్తుంది బాగా వేడిది అప్లై చేయకూడదు అలా అని చల్లగా కూడా అప్లై చేయకూడదు మీడియం హీట్ అయిన తర్వాత అది తీసుకుని అప్లై చేస్తే ఈజీగా గ్లైడ్ అవుతుంది స్ట్రిప్స్ అప్లై చేసి రిమూవ్ చేస్తే హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది స్టార్టింగ్ రైట్ హ్యాండ్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉండేది తర్వాత అలవాటు అయిపోయింది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒడోనిల్ రూమ్ ఫ్రెషనర్ ఇది లావెండర్ స్మెల్ బాగుంటుంది కొంచెమే స్ప్రే చేసుకోవాలి జస్ట్ 2 pumps ఎక్కువ స్ప్రే చేస్తే మాత్రం ఊపిరి తీసుకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది పారాషూట్ అడ్వాన్స్డ్ ఆల్మండ్ అండ్ ఆలివ్ బాడీ ఆయిల్ ఇది గుడ్నెస్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వ్యాక్స్ చేసుకున్నాక కొంచెం స్టిక్కీగా ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకుంటే ఆ స్టిక్కినెస్ అంతా పోతుంది నార్మల్ కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు కానీ నాకు అంత నచ్చదు ఈ ఆయిల్ స్మెల్ కూడా ఎక్కువ హడావుడి లేకుండా మైల్డ్గా ఉంటుంది క్యాండీ కోకో అండ్ షియా బటర్ ప్రొడక్ట్స్ ఇవి చాలా బాగుంటాయి చాక్లెట్ స్మెల్తో బాడీ వాష్ స్క్రబ్ అండ్ మాయిశ్చరైజర్ చాక్లెట్ స్మెల్ ఇష్టమైన వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి ఫేస్ అండ్ బాడీ స్క్రబ్ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ స్క్రబ్ ఫేస్కి అప్లై చేస్తే అంత హార్ష్గా ఏమనిపించదు చాలా స్మూత్గా అలా గ్లైడ్ అవుతూ ఉంటుంది నీట్గా ఒకసారి ఫేస్ వాష్ చేసుకొచ్చి ఈ స్క్రబ్ అప్లై చేయాలి ఇవి తీసుకుని ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ అవుతుంది ఇవి అంటే నాకు చాలా ఇష్టం లైట్ ప్రెషర్తో ఒక 2-3 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలి నోస్ అండ్ చిన్న ఏరియాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అక్కడ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి కదా అవి ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నచ్చిన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడమే ఇటువంటి లూఫా నేను ఎప్పుడూ చూడలేదు ఇది చాలా బాగుంటుంది స్మూత్గా థర్మాకోల్లా ఉంటుంది అసలు స్కిన్ రఫ్గా అనిపించదు మిగిలిన ప్రోడక్ట్స్ మాత్రం ఆల్మోస్ట్ అయిపోయాయి షవర్ జెల్ అయితే చాలా రేర్గా యూజ్ చేస్తాను నేను బాడీ కేర్ తీసుకోవాలి అలా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఈ షవర్ జెల్ యూజ్ చేస్తాను చాక్లెట్ స్మెల్తో భలే ఉంటుంది ఇది వాష్ చేసిన తర్వాత కూడా చాలాసేపు ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది హెయిర్కి సిరమ్ అప్లై చేయడం మంచి స్మెల్లే కాదు దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ చిక్కులు కూడా ఎక్కువ పడదు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది దీనివల్ల
వల్ల స్మూత్గా గ్లైడ్ అవుతూ ఉంటుంది. నివియా పర్ల్ అండ్ బ్యూటీ రోల్ ఆన్, దీంట్లో అవకాడో ఆయిల్ ఉంటుంది. దీని ఫ్రేగ్రెన్స్ అయితే 12 hours to 24 hours వరకు ఉంటుంది. స్కిన్లోకి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ వీ ఫీల్ ఫ్రెష్ అండ్ కంఫర్టబుల్. ఇది బాడీ మాయిశ్చరైజర్. హాట్గా ఉన్న వ్యాక్స్ అప్లై చేయడం వల్ల స్కిన్ రెడ్నెస్ అండ్ కొంచెం ఇరిటేట్ అయినట్టు ఉంటుంది. మాయిశ్చరైజర్ అప్లై చేస్తే అదంతా సెట్ అయిపోతుంది. తిన్న తర్వాత వాటర్తో ఇలా చేయాలి. ఇలా కుదరకపోతే ఇంట్లోనే మౌత్ ఫ్రెషనర్స్ ఉంటాయి, అదేనండి ఇలాచి. ఇవి క్యారీ చేయడం కూడా చాలా ఈజీ, పాకెట్ ఫ్రెండ్లీ. మనకి టైం పాస్ అవుతుంది అండ్ ఫ్రెష్ బ్రీత్ కూడా ఉంటుంది. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.